ఉత్కంఠ భరితమైన మధుబాబు గారి సోషియో క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ లో వెట్టి 8వ భాగం. చీలమండల్ని దాటి ఖాళీ బొటన వేళ్లను కూడా కవర్ చేస్తున్న చీర అంచు తన కదలికలకు అడ్డుపడకుండా మునివేళ్లతో కుచ్చిళ్లను కొద్దిగా ఎత్తిపట్టుకుని ఎడమ పాదంతో ఆ వ్యక్తి గొంతును బలంగా అదిమింది పిచ్చమ్మి. నిన్ను బండమీద నుంచి కదలవద్దని చెప్పాను కదా తల్లి, నువ్వెందుకొచ్చావు? బ్యాలెన్స్ సరిచేసుకుని ముందుకు వంగుతూ చిరుకోపంతో అడిగాడు వెట్టి. నేను కదలకుండా అక్కడే కూర్చున్నట్లయితే నువ్వీపాటికి ఈ లోకంలో నుంచి ఇంకేదో లోకంలోకి వెళ్లిపోయి ఉండేవాడివి, అరిచి అందరినీ హెచ్చరించేవాడు. నడుము మీద చేతులు వేసుకుని నవ్వుతూ చెప్పింది ఆమె. మరింత కోపంగా చూడబోయి ఆ పని చేతకాక తను కూడా నవ్వేశాడతను. రెండోసారి రక్షించావు నన్ను, గట్టిగా గుర్తుపెట్టుకో, నేను తిరిగి ఈ బాకీ తీర్చేటప్పుడు మాట తేడా రాకూడదు అంటూ మళ్లీ ముందుకు నడవటం మొదలుపెట్టాడు. వట్టి చేతులతో నువ్వెవరినీ ఏమీ చెయ్యలేవు, చిన్నగా చెప్పింది ఆమె అతని వెనుకే నడుస్తూ. కిందికి వాలి ఉన్న ఒక కొమ్మను విరిచాడతను. అడ్డంగా ఉన్న రెమ్మల్ని దూసేసి బాణాకర్ర మాదిరి పట్టుకున్నాడు. ఏడిరావాడు, వెళ్ళి చాలాసేపయింది, ఇంకా రాడేమిటి? విసుగు నిండిన కంఠంతో మిగిలిన వారిని అడిగాడు దృఢకాయుల లీడర్. ఇదేదో వింతగానే ఉంది, అందరం కలిసి అటుపోయి చూస్తే బాగుంటుంది, వెంటనే సమాధానమిచ్చాడు ఒక అనుచరుడు. 10 క్షణాలు ఆలోచించి తల ఊపాడు లీడర్. జీపొస్తున్న శబ్దం మనకి ఇంపార్టెంట్, అందుకు రెడీగా ఉండండి, వినబడగానే రెడీ అయిపోవాలి అంటూ తనే అందరికంటే ముందుగా నడిచాడు. అన్నా, అదిగో అదిగో జీప్, అదిగో! 100 అడుగుల దూరం పోయిన వెంటనే బిగ్గరగా అరిచాడు ఒక అనుచరుడు. అదిరిపడి అతను చూపించిన వైపు చూశారందరూ. రోడ్డు పక్కన ఆగి ఉన్న జీప్ని చూడగానే రయ్యమంటూ అటుకేసి పరుగు మొదలుపెట్టారు. 4 అడుగులే వేశాడు ఒకతను. ఉన్నట్లుండి రోడ్డు పక్క నుంచి విసురుగా వచ్చి అతని ముఖానికి తగిలింది పచ్చిగా ఉన్న చెట్టు కొమ్మ. పగిలిపోయింది ముఖం, కళ్ల ముందు రంగురంగుల మెరుపులు ప్రత్యక్షమయ్యాయి కాబోలు. చేతులతో ముఖాన్ని కళ్లను అదుముకుంటూ కింద పడిపోయాడతను. ఎవరు ఎవరు ఏమిటి? కంగారుగా అరుస్తూ గిరుక్కున వెనక్కి తిరిగారు అందరూ. చెట్ల చాటు నుంచి రోడ్డు మీదికి వచ్చేశాడు వెట్టి. ఊపిరి బిగబట్టి చెట్టు కొమ్మని గిర్రుగిర్రున తిప్పాడు. అటువంటి పరిస్థితి ఎదురవుతుందని ఊహించకపోవటం వల్ల ఆత్మరక్షణ చేసుకోలేకపోయారు దృఢకాయులందరూ లీడర్తో సహా. తలలు పగిలిపోయాయి, సమ్మెట దెబ్బలు పడినంత గట్టిగా గుండెల మీద పడ్డాయి దెబ్బలు. జీపులో వచ్చే మనిషిని కాళ్ళు చేతులు కదలకుండా కట్టి పడవేసి తమతో తీసుకుపోవాలన్న కోరికతో వచ్చిన వాళ్లు కాస్త తమ ప్రాణాలు దక్కితే చాలని అనుకున్నట్లు దూరంగా పరుగులు తీశారు. ఎంతో దూరం పోరు, మళ్లీ వెనక్కి వచ్చేస్తారు, ఫోన్లు చేసి ఊళ్ళో ఉన్న వాళ్ళని హెచ్చరిస్తారు. వెట్టిని హెచ్చరించింది పిచ్చమ్మి. చెట్టు కొమ్మని అవతలికి విసిరేసి ముఖం మీద నుంచి కనులలోకి జారుతున్న చెమటను చేతులతో అద్దుకున్నాడు వెట్టి. జీప్లో పోతే తేలికగా గుర్తు తెలిసిపోతుంది, పరిగెత్తటమే చాలా మంచిది అంటూ ఆమెను వంతెనకేసి కదలమని సైగ చేశాడు. నేను వెళతాను సరే, మరి నువ్వు? అడిగింది ఆమె. సాధ్యమైనంత వరకు నువ్వు నేను కలిసి వెళ్లకంట పడకూడదు తల్లి, నువ్వు ముందు నేను వెనుక, నువ్వెవరివో నేనెవరినో ఎవరైనా అడిగితే అంటూ వేగంగా నడక మొదలుపెట్టాడు వెట్టి. 6 నిమిషాలు పట్టింది పిచ్చమ్మి వంతెనను దాటి బస్టేషన్ ముందుకు పోవటానికి. వంతెనను అధిగమించి రోడ్డు పక్కనే ఉన్న కరెంటు స్తంభం చాటుకుపోయాడు వెట్టి. బుర్రు బుర్రుమని మోతలు చేసుకుంటూ ఆ స్తంభం పక్కనుంచి మట్టి రోడ్డు మీదికి దూసుకుపోయాయి 4 మోటార్ సైకిళ్లు. 2 నిమిషాల తర్వాత ఒక జీప్, దాని వెనుక ఒక అంబాసిడర్ అతివేగంగా వచ్చేశాయి. తడి ఆరిపోయినట్లు తయారైన పెదవుల్ని 4తో తడిచేసుకుంటూ ఆ వెహికల్స్లో ఉన్నవారందరినీ లెక్క పెట్టాడు అతను కనులతోనే. దగ్గర దగ్గరగా 25 మందికి పైనే ఉన్నట్టు అనిపిస్తోంది. కర్రలున్నాయి కొందరి దగ్గర, లావుపాటి ఐరన్ రాడ్స్ ఉన్నాయి. బయటికి కనిపించకపోయినా అందరి దగ్గర పదునైన పేష్కప్లు డెఫినెట్గా ఉండే ఉంటాయి. బస్ స్టేషన్ ముందు భాగంలోకి పోయిన పిచ్చమ్మి ఉన్నట్లుండి ఆగిపోయింది మెయిన్ ఎంట్రన్స్ దగ్గర. ముడి ఊడిపోయి భుజాల మీదికి పరుచుకుంటున్న తన తలకట్టును తిరిగి గట్టిగా మెలిపెట్టి పైకి ముడుచుకుంటూ నిలబడి
చుట్టూ చూస్తోంది ఆమె. అప్పుడు తెలిసి వచ్చింది అతనికి తాను చేసిన తప్పు. మట్టి రోడ్డు మీద నుంచి బస్టేషన్ వరకు పోవటం వరకే ఆలోచించాడు తను. అక్కడి నుంచి ఎటుగా పరిగెత్తాలో డిసైడ్ చేసుకోలేదు, ఆమెకు చెప్పలేదు. పెద్ద పెద్ద కనులను ఇంకా పెద్దవి చేసి దేదీప్యమానంగా వెలుగుతున్న బస్టేషన్లోని కరెంటు దీపాల వంక చూస్తోంది ఆమె. పరిగెత్తు తల్లి, ముందున అక్కడి నుంచి అవతలికి పరిగెత్తు. అందరి కళ్ళు నీమీదే ఉన్నాయి, అందరూ నీవైపే చూస్తున్నారు. తనలో తను బిగ్గరగా అరుచుకున్నాడతను. మనసులోని మాటలు ఆమెకు వినబడే అవకాశం లేదు గనుక నిలబడిన ప్రదేశంలో నుంచి ఒక్క అంగుళం కూడా అవతలికి పోలేదు ఆమె. ఏందమ్మో, ఎవరివి నువ్వు, ఏడగిపోతున్నావు? ఉన్నట్లుండి విచిత్రంగా అడుగుతూ ఆమె ముందుకు పోయాడు ఒక పర్సనాలిటీ. తలకట్టును ముడివేసుకోవటం పూర్తి చేసుకుని చేతుల్ని దుమ్ము ధూళితో కొంచెం మలినంగానే కనిపిస్తున్న పమిటి చెంగుకు తుడుచుకున్నది పిచ్చమ్మి. నిన్నే అమ్మి, నిన్నే అడుగుతున్నా, ఏడగిపోతున్నావు? మరికొంచెం దగ్గరికి జరిగి ఇంకా కొంచెం వెకిలిగా అడిగాడా మనిషి. అతనికి తెలియకుండానే బిగుసుకున్నాయి వెట్టి పిడికిళ్ళు, ఎర్రబడ్డాయి కనుకొలకులు. ముందుకు వంగి నేలను తడిమి ఏదైనా పలుకురాయి అందుకోవాలని, తన దుస్తుల్లోనే భద్రపరుచుకుని ఉన్న నాటు రివాల్వర్ని బయటకు తీయాలని వెంట వెంటనే అనిపించింది. పబ్లిక్ ప్లేసుల్లో 10 మంది చూస్తుండగా ఆ పనులు చేస్తే ఆ తరువాత ఎదురయ్యే పరిణామాల్ని తట్టుకోవటం చాలా కష్టమైపోతుందన్న ఆలోచన అతన్ని కట్టడి చేసేసింది. కదులు తల్లి, ముందు నువ్వక్కడ్నుంచి కదులు, మరోసారి మనసులోనే అనుకుంటూ తను నిలబడిన ప్రదేశంలో నుంచి ముందుకు నడిచాడు. మాట్లాడవేంటి, మోగదానివా, మాటలు రావా, ఏడ్నుంచొస్తున్నావు అని అడుగుతూ ఇంకాస్త ముందుకు వంగి పిచ్చమ్మి చేతిని పట్టుకోబోయాడు ఆమె దగ్గరికి పోయిన మనిషి. కంటికి కనిపించనంత వేగంతో కదిలింది పిచ్చమ్మి చేయి. టపాకాయి పేలినట్లు చట్మంటూ వినవచ్చింది శబ్దం. కళ్ల వెంట నీళ్లు గిర్రున తిరుగుతుండగా చెంపను అదుముకుంటూ 2 అడుగులు వెనక్కి జరిగాడా మనిషి. నేనాడ్నుంచొస్తే నీకెందుకురా, నిన్నేమైనా దగ్గరికి పిలిచి దారి అడిగానా? పిచ్చి వేషాలు వేస్తే ముఖం పగిలిపోతుంది, జాగ్రత్త, కంగుమంటున్న కంఠంతో హెచ్చరించింది ఆమె. కొడతావా, నన్నే కొడతావా, ఎవర్నో తెలుసా నేను? చర్రున్న రోషం ముంచుకు వస్తుండగా అడిగాడు అతను. నువ్వెవరివైతే నాకెందుకురా, పో అవతలికి అంటూ పక్కకు తిరిగి బస్టేషన్ పక్కనే ఉన్న ఒక వీధి వైపు బయలుదేరింది పిచ్చమ్మి. వేగంగా కదిలి తన చేతుల్ని చాచి ఆమె తలకట్టును పట్టుకోబోయాడా మనిషి. దగ్గర దగ్గరగా 40-50 మంది జనం ఉన్నారు బస్టేషన్ ముందు. దాదాపు 25 ఉన్నాయి రకరకాల దుకాణాలు. నోళ్లు తెరుచుకు చూస్తున్నారు వాటిలోని యజమానులు. తమకు ఏమీ పట్టనట్లు నిర్లిప్తంగా నిలబడి ఉన్నారు బయటి జనం. ముక్కు మొహం తెలియని ఆడు మనిషిని పట్టుకుని అసహ్యంగా ప్రవర్తించడం పద్ధతి కాదు అంటూ అతని వెనకే ప్రత్యక్షమయ్యాడు వెట్టి. అంతటితో ఆగలేదు, ఆ మనిషి మెడను బిగించి పట్టుకుని బర్రున వెనక్కి లాగాడు. ఎప్పుడైతే ఆ మనిషి తన తలకట్టును పట్టుకోబోయాడో పళ్ళు పటపటమని కొరుకుతూ అతనికేసి తిరుగుతున్న పిచ్చమ్మి కోపం చిటుక్కున మాయమైపోయింది వెట్టిని చూస్తూనే. నువ్వొస్తావని అనుకుంటూనే ఉన్నాను, అనుకున్నంత వేగంగా రాలేదు, వేసే వెధవని, ముఖం పగలగొట్టే నవ్వుతూ చెప్పింది. తన నెత్తిమీద టపటపా చరుచుకోవాలన్న కోరికను అతిబలవంతంగా అదుముకున్నాడు వెట్టి. ఆమెకు తనకు పరిచయం లేనట్టు ప్రవర్తిస్తూ అవతలికి వెళ్లిపోవాలన్న తన ఆలోచన చిటికెలో మట్టి కొట్టుకుపోయింది. మెడను పట్టుకున్న అతని చేతిని విదిలించి కొట్టాడా మనిషి. ఎవడ్రా నువ్వు, ఏమిట్రా నీకు సంబంధం, గావురు గావురుమని అరుస్తూ పిడికిళ్లు బిగించి అతని మీదికి ఎగబడ్డాడు. అప్పుడు కూడా చుట్టుపట్ల ఉన్న జనంలో ఎవరూ రియాక్ట్ కాకపోవటాన్ని కనుచివరల నుంచి గమనిస్తూ ఫెడీల్మని కొట్టాడు వెట్టి. వెర్రిగారిచే అవకాశం కూడా ఆ మనిషికి లభించలేదు. ఆవులిస్తున్నట్టుగా నోరు తెరిచి అమాంతంగా పోయి అవతలపడ్డాడు. కళ్ళు గిర్రున తిరుగుతున్నట్టు తనంతట తనే కిందికి జారిపోతున్నట్లు అనిపిస్తున్నా లెక్క చేయకుండా వేగంగా కదిలి ఆ మనిషి దగ్గరికి పోయి ఎడమ పాదాన్ని గుండెల మీద వేసి బలంగా అదిమాడు వెట్టి. ఇంకోసారి కనిపించినా దారికి అడ్డంగా వచ్చినా తల తెగి మట్టిలో పడిపోతుంది, పిచ్చి వేషాలు వేస్తే నడుములు జారిపోతాయి, కబడ్తారు కరుకుగా హెచ్చరించి అలాగే నిలబడ్డాడు.
నేనేమీ చెయ్యలేదు, నువ్వెవరని అడిగా? యాడికి పోవాలని మాత్రమే మాట్లాడినా అంతే. సన్నగా మారిపోయిన కంఠంతో గబగబా చెప్పాడా మనిషి. ఆ పైన అతని వైపునుంచి తమకు ఎటువంటి ఇబ్బంది ఎదురు కాదని అర్థమైంది వెట్టికి. గుండెల్ని అదుముతున్న పాదాన్ని వెనక్కి తీసుకుని యువతలకి వచ్చేశాడు. నడుము మీద చేతులు వేసుకుని నిలబడి ఉండవలసిన పిచ్చమ్మి వెంటనే కనిపించకపోవటంతో ఉలిక్కిపడి చుట్టూ చూశాడు. అతను ఆ మనిషి మీద కలబడుతున్నప్పుడు అవతలికి వెళ్లిపోయింది కాబోలు. అవతలి వీధి మొదల్లో అగుపించింది ఆమె. తల వంచుకుని తన దారిన తను వెళ్లిపోవటం లేదు. ఆ వీధి పక్కనే ఉన్న ఒక కరెంటు స్తంభం కింద కూర్చొని ఉన్న ఒక బిచ్చగత్తె దగ్గర నిలబడి ఉంది. మనమికి ఇక్కడ ఉండటం మంచిది కాదు తల్లి, అవతలికి వెళ్లిపోదాం. ఈ వీధి చివర ఒక హోటల్ ఉంది, మంచి భోజనం దొరుకుతుంది. పద తల్లి, ముందు ఏదో ఒకటి పొట్టలోకి పోకపోతే చాలా కష్టమైపోయేటట్టుంది, నీరసం చాలా ఎక్కువైపోతోంది అంటూ ఆమె దగ్గరికి పోయాడతను. ఆ మాటలు అస్సలు వినిపించుకోలేదు పిచ్చమ్మి. చీకటి పడిన తర్వాత కూడా నీకు ధర్మం చేసేవాళ్లు ఎవరుంటారు? ఒకవేళ ఉన్నా ఇలా చీకట్లో వీధుల దగ్గర కూర్చుంటే నిన్నెవరు చూస్తారు? అందరికీ కనిపించేటట్టు వెలుతురులో కూర్చోవాలి. ఆ బిచ్చగత్తెకి యాచన ఎలా చేయాలో ఎక్కడ చేయాలో చెబుతోంది. వాళ్లేడుపేదో వాళ్లేడ్చుకుంటారు, నీకెందుకు నాకెందుకు, పద తల్లి అంటూ ఆమె భుజం పట్టుకుని అవతలికి కదిలించే ప్రయత్నం చేశాడు అతను. ఈగను విదిలించినట్టు అతని చేతిని విదిలించేసింది ఆమె. తన పిడికిట్లో ఉండగా చుట్టచుట్టి పట్టుకున్న కరెన్సీ నోట్లను విడదీసి ఆ బిచ్చగత్తె ముందు పడేసింది. ఇవాల్టికి నీ కడుపు నిండుతుంది, వెళ్ళిపో అంటూ సలహా కూడా ఇచ్చింది. వీధి చివర హోటల్లో తాము ఆరగించబోయే తిండి కళ్ల ముందు మెదులుతోంది వెట్టికి. గాలిబుడగ పేలిపోయినట్టు ఠప్పున పేలి మాయమైపోయింది ఆ దృశ్యం. ఒకవేళ తాము విడిపోతే ఆమెకు ఉపయోగపడతాయనే ఉద్దేశంతో తాను ఆమెకు ఇచ్చిన డబ్బు అది. పద పద, నాకు కూడా ఆకలి దంచేస్తోంది అంటూ అక్కడి నుండి కదిలింది ఆమె. తలను తీసుకుపోయి కరెంటు స్తంభానికి 6 అడుగుల దూరంలో ఉన్న ఒక ప్రహరీ గోడకు కొట్టుకోవాలన్న కోరిక వెంటనే కలిగింది వెట్టికి. తాము తన్ని దూరంగా తరిమేసిన హీరోల్ని కలుసుకుని జరిగిందేమిటో వివరంగా తెలుసుకుని ఉంటారు బందోబస్తుకు బయలుదేరిన రిజర్వ్ పోలీసుల మాదిరి వేగంగా వంతెన వైపు వెళ్లిన జనం. ఏ క్షణంలోనైనా వెనక్కి వచ్చేయవచ్చు. ఈ లోపల తాము వేగంగా ప్రదేశాన్ని వదిలి వెళ్లిపోవాలంటే ముందుగా తన ఒంట్లో ఓపిక ఉండాలి, అందుకు తిండి ఉండాలి, ఆ పని చెయ్యాలంటే పైసలు ఉండాలి. దీనంగా చూస్తున్న బిచ్చగత్తెకు దానం చేసేసింది పిచ్చమ్మి. ఇప్పుడు తనే తనకు ఆకలి దంచేస్తోందని అంటోంది. ఏమిటి ఆలోచిస్తున్నావు, వచ్చేది ఉందా లేదా? 10 అడుగులు వేసి అతను కదలకపోవటాన్ని గమనించి కోపంగా అడిగింది ఆమె. వచ్చి ఏం చేయమంటావు తల్లి? ఒట్టి చేతులతోనూ ఖాళీ జోబులతోనూ హోటల్లోకెళితే మెడపట్టుకుని బయటికి నెట్టేస్తారు అంటూ ఈసారి కళ్ళు గట్టిగా తిరగటంతో బిచ్చగత్తె మాదిరిగానే రోడ్డు పక్కన కూర్చుండిపోయాడతను. నెమ్మదిగా నడుస్తూ వచ్చింది ఆమె అతని దగ్గరికి. కుడి చేతిని చాచి అతని నుదురు మీద వేసింది. జ్వరం కాదు, నీరసం మాత్రమే, తిండి తింటే సరిపోతుంది అన్నది. ఎలా తల్లి, ఏం పెట్టి తినమంటావు, ఎలా? ఒంటిని పూర్తిగా ఆవరించుకున్న నీరసం తన ఆలోచనల్ని అల్లకల్లోలం చేసేస్తుండగా అడిగాడతను. ముఖం మీదికి పడుతున్న ముంగురుల్ని వెనక్కి విదిలించుకోవటానికి విసురుగా తలను కదిలించింది ఆమె. టెంపరరీగా వేసుకున్న ముడి మళ్లీ వదులైపోయి భుజాల నిండా పరుచుకున్నాయి కురులు. ఎదురు చూడని విధంగా తన ముందు పడిన కరెన్సీ నోట్లను పట్టుకుని కూర్చుని ఉన్న బిచ్చగత్తె కళ్ళు విపరీతమైన ఆశ్చర్యంతో వెడల్పవటం అతనికి కనిపించింది. శరీరంలో మిగిలి ఉన్న అతి కొద్ది ఓపికను బలవంతంగా కూడగట్టుకుంటూ కింది నుంచి లేచాడతను. తెలివి తప్పి పడిపోవటం తప్పదన్నప్పుడు ఆ పని ఇక్కడ చేయటం ప్రమాదం, ఊరి బయటికి పోయి పడిపోవటం మంచిది, పద తల్లి అంటూ అడుగు కదిపాడు. విడిపోయిన తలకట్టును తిరిగి సరిచేసుకుంటూ 25 అడుగుల దూరం ఒక్క మాట కూడా మాట్లాడకుండా నడిచింది పిచ్చమ్మి. నియోన్ లైట్ వెలుగుతున్న ఒక భవనం ఆ వీధిలో కనిపించేసరికి సడన్గా ఆగిపోయింది. గుభిల్లుమన్నది అతని గుండెకాయ.